శాపంగా మారిన నూతన మద్యం విధానం మందుబాబులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. కార్మిక కుటుంబాలు మరియు కూలీ పని చేసుకునే వారు సైతం మద్యం షాపుల వైపు చూడాలంటే హడలిపోతున్నారు. దీంతో వాళ్ళ అడుగులు కళ్ళ దుకాణాల వైపు పడుతున్నాయి. దీంతో చాలా మంది నిరుపేదలు కల్తీ కళ్ళు తాగి అనారోగ్యరీత్యా ఆసుపత్రి పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కల్తీ కళ్ళు విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? దీనిపై ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ విషయంపై 90 న్యూస్ స్పెషల్ ఫోకస్ ఫ్రమ్ నెల్లూరు. నూతన పాలసీ విధానం వల్ల 120 రూపాయలకు అమ్మే మద్యం బాటిల్ 170కు చేరుకుంది. అది బ్రాండ్ బార్లలో తాగాలంటే 250కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు షాపులు మూసివేయడంతో కార్మికులు, చిన్నపాటి కూలీ పనులు చేసుకునేవారు ఆ సమయంలో షాపులు మూసివేయడంతో బార్ షాపుల వైపు చూడాలంటే భయపడి కళ్ళు దుకాణాల వైపు వారి దృష్టి సారిస్తున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది కళ్ళు దుకాణంలోకి రావాలంటే తగినంత కళ్ళు సరఫరా చేయలేక వాటిలో గంజి, బంగు సిట్రిజన్ టాబ్లెట్స్ కలిపి ఇవ్వడంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానంతో పేద కుటుంబాలు ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగా కూడా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. రిక్షా కార్మికుల దగ్గర నుంచి మూటలు మోసే కూలీ వరకు అసంఘటిత రంగంలో ఉన్న ఏ ఒక్క కార్మికుడు అయినా సరే తను పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఉదయాన్నే మళ్లీ పనికి సిద్ధం కావాలంటే కొంతమేర మద్యాన్ని సేవించడం తప్పనిసరి. కొంతమందికి అయితే అది ఒక ఎంజాయ్మెంట్, మరికొంతమందికి ఇదొక వ్యసనం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం ప్రభుత్వ ఖజానా నింపే విధంగా ఉంది, కానీ ప్రజల సంక్షేమం ఎంత మాత్రం లేదని మేధావులు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండి ఉంటే మద్యం షాపులను పూర్తిగా రద్దు చేయాలి. అలా కాకుండా అంతకంతకు మద్యం ధరలు పెంచడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజలు రాబడి ఆలోచిస్తుందా? ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఆర్థిక వనరులను పెంచే ఆలోచన చేస్తున్నారా? ఈ ప్రశ్నలు వేసుకుంటే ఖచ్చితంగా ఖజానా నింపే కార్యక్రమం జరుగుతుందని అర్థమవుతుంది. 120 రూపాయలు అమ్ముతున్న మద్యం నేడు 200 రూపాయలకు చేరింది. అది కూడా అలవాటు లేని రకరకాల బ్రాండ్లు మార్కెట్లోకి రావడంతో దిక్కు తోచని మద్యం ప్రియులు, కార్మిక రంగానికి సంబంధించిన పేదలు కళ్ళు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. వచ్చేది 400 అయితే ఇక్కడ బ్రాండ్ షాప్కి వెళ్తే 200 అవుతుంది. మందుకి కళ్ళుకి వచ్చాను ఇక్కడ 50 రూపాయలకి చికెను కళ్ళు, 4 వచ్చాము, 200 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము, మంచిగా ఉంది. అక్కడ ఏమో బ్రాండ్ షాపుల్లో రేట్లు ఏమి పెంచేశారు. ఇక్కడ వచ్చామంటే మా కళ్ళు, మా చెట్లు ఇక్కడ చూస్తే కళ్ళు ఏమంటే చెట్టుకి 2 సెమ్లు 3 సెమ్లు పడుతున్నాయి. ఇక్కడ వచ్చి మా పైన పడిపోతున్నారు. ఇక్కడ ఏమంటే తాటికలు తాగితే అంతా మంచిదేను, కానీ ఒకటి బ్యాంక్ షాపుల్లో రేటు పెంచే లోపలికి ఇటు వచ్చేస్తున్నారు. ఇక్కడ మేమేం చేసాము, ఇక్కడ చూస్తే మాకు ప్రభుత్వం ఏమి వేయటం లేదు. అది మా బాధలు ఎవరు చెప్పుకోవాలా? జిల్లా మొత్తం మీద కళ్ళు ఉత్పత్తి సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉన్నా కళ్ళుకు డిమాండ్ మాత్రం విపరీతంగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగ్గ సప్లై అందించడంలో భాగంగా గీత కార్మికులు కళ్ళు కల్తీకి పాల్పడుతున్నారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఎక్కువ శాతం అవిల్ మాత్రలు, సిట్రజన్ మాత్రలు వాడతారు. ఇవి లభ్యం కాకపోతే మత్తును కలిగించే ఇతర ద్రవ ఘన పదార్థాలు కళ్ళులో జత చేస్తారు. కల్తీ కళ్ళు తీసుకోవడంలో కళ్ళుకి ఎక్కువగా తొందరగా మత్తు ఎక్కడానికి కొన్ని మత్తు పదార్థాలు వాడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా ఈ మనం నిద్ర రావడానికి వాడేటువంటి ఆల్ప్రజోలం, లేదంటే క్లోర్డైజిపాక్సైడ్, తర్వాత ఫిట్స్కి ఎక్కువగా వాడుతుంటారు ఫినోబార్బిటోన్. ఈ 3 మందులు కల్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కంటిన్యూగా ఆ కళ్ళుకి బానిస అయిపోయి అవి కళ్ళు మానేసినప్పుడు ఈ మందులు యొక్క విత్డ్రాల్ మందు బాడీకి అందనప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి వల్ల ఎక్కువ మంది కోమాలో పోవడం, ఒళ్ళు చల్లగైపోవడం, ఊపిరితిత్తులు గాలి తీసుకోలేకపోవడం, తర్వాత ఫిట్స్, ఆ ఫిట్స్ కంట్రోల్ చేయలేకపోవడానికి బాగా ఇబ్బందిగా పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల యొక్క మరణం ఈ ఎమర్జెన్సీ కేసుల్లో సరైన ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవడం ఈ కల్తీ మందుల వల్లే అనేది మా యొక్క అభిప్రాయము.
వేసవి కాలం సమీపిస్తున్నందున ప్రభుత్వం వెంటనే కళ్ళు దుకాణాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా కల్తీ కళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.